వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే మీషో బ్లౌజెస్ అనమాట. మన సబ్స్క్రైబర్ కూడా రిక్వెస్ట్ చేశారు అండ్ ఇంతకుముందు కూడా నేను మీషో బ్లౌజెస్ చేశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను శారీస్కి సంబంధించిన, వెడ్డింగ్ శారీస్కి సంబంధించిన వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో దాంతో పేరప్ చేసిన బ్లౌజెస్ అనమాట. సో శారీస్ చూపించాను అండ్ జ్యువెలరీ కూడా చూపించాను, మరి బ్లౌజెస్ కూడా చూపించాలి కదా. ఎందుకంటే కొంచెం మనం ఏంటంటే ఏం వేసుకోవాలా ఏంటి అని కొంచెం డైలమాలో ఉంటాం. సో ఈ వీడియోతో అన్ని ఆన్సర్స్ వస్తాయి కాబట్టి హ్యాపీగా మీరు మంచిగా పేరప్ చేసుకోవచ్చు, స్టైల్ చేసుకోవచ్చు అండ్ మీ వెడ్డింగ్ గెస్ట్ లుక్ని కూడా మీరు రాక్ చేయొచ్చు అనమాట. ఎన్ని బ్లౌజెస్ అయితే ఉన్నాయి అన్నీ వచ్చేసి ఆసమ్ ఉంటాయి. సో ఒక్కొక్కటి చూపించేస్తాను, మీకు కూడా అర్థమవుతుంది అండ్ పర్చేస్ చేసుకోవడానికి కొంచెం అంత ఇంత బేసిక్ ఐడియాస్ అయితే నా తరఫునే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కలర్స్ అయితే ఆసమ్ ఉన్నాయి అండ్ బ్లౌజెస్ అంటే తెలిసిందే కదా మనకి ఎక్కువ బ్లౌజెస్ ఉండాల్సిన అవసరమే లేదు. నేను ఎప్పుడు చెప్పేటట్టే లైక్ గోల్డ్, సిల్వర్, బ్లాక్ అలాంటి బ్లౌజెస్ ఉంటే చాలు, వీఆర్ సార్టెడ్ అనమాట. ఏ శారీస్ పైకైనా వేసుకోవచ్చు. కొంచెం వెడ్డింగ్ సీజన్ అంటున్నాను కాబట్టి కొంచెం కలర్ఫుల్ బ్లౌజెస్ ప్రాపర్ మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇలా సో అందుకని నేను కొన్ని బ్లౌజెస్ చూపిస్తాను అండ్ ప్రైజెస్ కూడా చాలా చాలా తక్కువ అండ్ మంచి క్వాలిటీతో అయితే ఉంటాయి. సో ఎక్కువ మాట్లాడకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. మీకు కూడా బాగా నచ్చుతుంది అండ్ వీడియో చూసిన తర్వాత అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొన్ని ఇలాంటి వీడియోస్ చేయాలి అని కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆ శారీస్ పైకి పేరప్ చేసిన బ్లౌజెస్ అనమాట. సో 1, 2, 3, 4, 5 అండ్ నేను వేసుకున్నది 6 అనమాట. చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అండ్ పక్కన వీడియో కూడా చూపిస్తాను కాబట్టి ఎలా స్టైలింగ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకైతే డీటెయిల్గా అయితే వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. ఎప్పట్లానే కొంచెం వర్స్టైల్ పీస్. సో గోల్డ్ అనేది దేనిపైనకైనా సెట్ అయిపోతుంది, కాకపోతే ఇది కొంచెం వెడ్డింగ్కి కాబట్టి మనకి కాస్త స్టైలింగ్ అండ్ ఆ వావ్ ఫ్యాక్ట్ అనేది యాడ్ అయింది అనమాట. ఏంటైతే చూపిస్తాను చూడండి, మొత్తం గోల్డ్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి అంటే సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. సో మొత్తం సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి కోల్డ్ షోల్డర్ బ్లౌజ్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇలా టాసిల్స్ ఇచ్చారు. సో ఏంటి అంటే కొంచెం ఆ రెగ్యులర్ గోల్డ్ కలర్ బ్లౌజ్ లాగా కాకుండా కోల్డ్ షోల్డర్ అండ్ ఇవన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి ఇంకేంటి అంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది అండ్ మన శారీతో పాటు బాగా మంచి బలిగా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ దీంతోపాటు మంచిగా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఆసమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, లైక్ ఇవన్నీ పోతాయేమని డౌట్ ఉంటుంది కదా. సో మంచిగా ఉంది క్వాలిటీ కూడా అండ్ ఈ సీక్వెన్స్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండ్ ప్యాడింగ్ కూడా వచ్చిందనమాట మనకి. ఇలా ప్యాడింగ్ కూడా చాలా చాలా బాగుంది. జనరల్గా ప్యాడింగ్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది బట్ ప్యాడింగ్ దీనికి చాలా చాలా బాగుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు గోల్డ్ కలర్ బ్లౌజ్ కోసం చూస్తున్నట్లయితే అండ్ కొంచెం ఆ వెడ్డింగ్కి కానీ కొంచెం స్టైలిష్గా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ బ్లౌజ్ ఈజ్ యువర్ ఆప్షన్. చాలా చాలా బాగుంది. నేను పక్కన కూడా పిక్స్ పోస్ట్ చేస్తాను కాబట్టి అసలు ఎలా స్టైల్ చేశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అండ్ కమింగ్ టు ది సెకండ్ బ్లౌజ్. సో మనకి వెడ్డింగ్ అనగానే ఆ పింక్, రెడ్స్, గోల్డ్ అవన్నీ ఉంటుంది కాబట్టి సో రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట. సో నేను అన్ని స్లీవ్లెస్లో చూపిస్తున్నాను అనుకోకండి, దీనికి మనకి స్లీవ్స్ కూడా వస్తుంది. కావాలనుకుంటే ఇలా స్లీవ్లెస్గా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్లీవ్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి రెడ్ కలర్, మంచి బ్రైట్ రెడ్ కలర్ బ్లౌజ్. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే సీక్వెన్స్ వర్క్ వచ్చింది. సో గోల్డ్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి గోల్డ్ యాడ్ అయితేనే మనకు ఆ ఫెస్టివ్ లుక్ కానీ ఆ వెడ్డింగ్ లుక్ కానీ వస్తుంది. సో అందుకని నేను మ్యాక్సిమమ్ గోల్డ్ ఆర్ సిల్వర్ ఉండేలాగానే చూసుకుంటాను ఇఫ్ ఇన్ కేస్ వెడ్డింగ్స్ అయితే. సో ఇదిగోండి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా చూడండి మంచి డిజైన్ లాగా వచ్చింది అనమాట. సో బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ అనేది ఈ ప్రైస్ రేంజ్లో వావ్ అని చెప్పలేము కానీ కాకపోతే పని నడిపించడానికి అండ్ లైక్ ఈ బ్లౌజెస్ అన్ని మనం రెగ్యులర్గా వాడడం కదా, అప్పుడప్పుడు వాడతాం కాబట్టి ఇలాంటివి చాలా చాలా బెటర్. ఎందుకంటే పెళ్లి కూతురు అంటే ఎక్కువ తీసుకుందంటే ఒక అర్థం ఉంది, పెళ్ళికి వెళ్ళే వాళ్ళు మనం కూడా తీసుకుంటే ఏముంటుంది చెప్పండి. అంటే పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒకటే మ్యారేజ్ కానీ పెళ్లికి అటెండ్ అయ్యే వాళ్ళకి చాలా చాలా మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బ్లౌజెస్ చాలా చాలా మంచి ఆప్షన్. అండ్ దీనికి కూడా ప్యాడింగ్ ఇచ్చారనమాట. సో ప్యాడింగ్ కూడా మంచి క్వాలిటీ, దీని ప్యాడింగ్ కూడా చాలా చాలా బాగుంది.
సో ఇలా ప్యాడింగ్ ప్యాడింగ్ ఉంటే ఏంటి అంటే ప్రాపర్ లుక్ వస్తుంది, లైక్ ప్రాపర్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట వేసుకున్నప్పుడు శారీ. సో దట్ మ్యాక్సిమమ్ ఇలాంటి బ్లౌజెస్కి అయితే ప్యాడింగ్ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇలా మనకి వెనకలు ఇలా డోరీలాగా ఇచ్చారు అండ్ బ్యాక్ హుక్స్ ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ రెడ్ కలర్ బ్లౌజ్ కోసం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. అండ్ కమింగ్ టు ది థర్డ్ బ్లౌజ్, ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట. చెప్పాను కదా గోల్డ్ ఆర్ సిల్వర్ ఉండేలాగా చూసుకుంటానని. సో నాకు ఇది ఏంటంటే శారీలో కూడా సిల్వర్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సిల్వర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి మనకి 3x4 హ్యాండ్స్ అనమాట. సో కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇన్ కేస్ మీకు పెద్దగా హ్యాండ్స్ నచ్చకపోతే మనం కట్ చేసుకోవచ్చు. ఇలానే వచ్చింది అనమాట, సో ఆల్రెడీ స్టిచ్ చేసే వచ్చింది. సో క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, దీని క్వాలిటీ అయితే అవసరం ఉంది. అండ్ దీనికి ఏంటి అంటే ఫ్రంట్ వచ్చాయన్నమాట హుక్స్. అండ్ ఇది కూడా ప్యాడింగ్, దీని ప్యాడింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇలా ఇలా వచ్చేస్తాయి అన్నమాట మనకి హుక్స్. ఇలాంటి ఫ్రంట్ హుక్స్ అనేవి చాలా ఇలా చాలా ఎక్కువ ఇచ్చేస్తారు, ఎందుకో తెలియదు కానీ ఇలా ఫ్రంట్ హుక్స్ అన్ని చాలా ఇచ్చేసారు. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా డోరీలాగా కట్టుకోవచ్చు. సో ఇది కూడా చాలా చాలా బాగుంది. నేను చూపించిన శారీ ప్యాక్ అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. లైక్ నేనేంటి అంటే సిల్వర్ ఆప్షన్కి వెళ్దాం అనుకున్నాను, బట్ ఎందుకో మొత్తం మ్యాచింగ్ వేసుకోవాలి అని అనిపించింది కాబట్టి నేను మొత్తం సేమ్ కలర్ అయితే రిపీట్ చేశాను. ఇన్ కేస్ మీకు ఆ శారీ పైన కావాలనుకుంటే మీరు సిల్వర్ బ్లౌజ్ కూడా వెళ్ళొచ్చు, అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నేను చూపించిన అన్నిట్లో మల్టిపుల్ కలర్స్, చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో మీకు ఏ శారీకి కావాలనుకున్నా కూడా ఆ శారీ కలర్ బ్లౌజ్ మ్యాక్సిమం అయితే దొరుకుతుంది అనమాట. కమింగ్ టు ది ఫోర్త్ బ్లౌజ్, ఇది వచ్చేసి టర్కాయిస్ బ్లౌజ్ అనమాట. సో ప్రాపర్ చెప్పాను కదా ఆలియా భట్ శారీ లాగా ఉంది. సో దానికి ఏంటి అంటే ప్రాపర్ కలర్తో మ్యాచింగ్ చేస్తే ఆసమ్ ఉంటుంది. సో ఇలాంటి కలర్ నాకు దొరకగా అయితే దొరికింది, అందుకని ఇన్ కేస్ ఇట్లాంటి టర్కాయిస్ కలర్ పైన బ్లౌజెస్ కానీ లేదనుకుంటే రెగ్యులర్గా ఇలాంటి బ్లౌజెస్ బాగుంటాయి. నెక్ కూడా చూడండి ఇలా వీ నెక్ లాగా వచ్చింది. అండ్ స్లీవ్లెస్, నేను స్లీవ్లెస్ఏ పెట్టుకున్నాను. మ్యాక్సిమం నాకు కొన్ని స్లీవ్లెస్ఏ నచ్చుతాయి, స్లీవ్స్ కూడా ఇస్తారు కాబట్టి మీరు హ్యాపీగా స్లీవ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ వచ్చింది డిజైన్ మొత్తం, మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా గోల్డ్ డిజైన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ వచ్చింది. అండ్ వెనకాల మ్యాక్సిమం అన్నిటికీ డోరియా ఇస్తారు, సో దట్ మనకి ఇలా స్లిప్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. అండ్ ప్యాడింగ్ కూడా బాగుంది, ప్యాడింగ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళు కొంచెం మైనస్ ఏమనిపిస్తుంది అని అంటే నాకు ఈ లైనింగ్ అనమాట, కొన్నిటికి లైనింగ్ బాగుంటుంది, కొన్నిటికి లైనింగ్ అంత బాగుంది. అంత బాగా డిజైన్ చేస్తారు కానీ లైనింగ్ కూడా కొంచెం మంచి లైనింగ్ ఇచ్చుంటే ఇంకా పేరు పెట్టడానికే ఉండదన్నమాట. అండ్ ఈ హుక్సెస్ కూడా, అండ్ ఇవేంటి అంటే ఇలా ఇస్తారు, మీరు కావాలనుకుంటే ఇది తీసేసి మీరు ఇక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు మనకంతటి మన, ఎందుకంటే ఇవి కొన్నిసార్లు ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేను స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది కొంచెం చూసుకోండి, ఎందుకంటే చెప్పాను కదా అన్నీ బాగానే చేస్తారు కానీ ఏదో చిన్న చిన్న వాటి దగ్గర మైనస్లు ఉంటాయి. సో అది వచ్చేసి ఇది. సో ఇలాంటి హుక్స్ ఉంటే మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ వేయించుకోండి. ఈ బ్లౌజ్ అయినా కాదు అన్ని బ్లౌజెస్కి అలానే ఉంటాయి. సో దట్ ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. బ్లౌజ్ మాత్రం చూడడానికి మాత్రం అవసరం ఉంది. ఇలాంటి కలర్ బ్లౌజ్ కావాలనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఆప్షన్, ఎందుకంటే నా ఆప్షన్ కూడా అయింది కాబట్టి. కమింగ్ టు ది ఫిఫ్త్ బ్లౌజ్, కొంచెం స్పీడ్గానే చెప్తున్నట్టు అనిపించింది అనమాట, ఎందుకంటే నేను అర్ధరాత్రి షూట్ చేస్తున్నాను. సో ఇది కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. సో చెప్పాను కదా గోల్డ్ ఎన్నున్నా మనకి సరిపోవు అని. సో అది కొంచెం ఏదైనా వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి బాగుంటుందని చెప్పేసి ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇది కూడా గోల్డ్ కలర్ బ్లౌజ్, ఇలా సీక్వెన్స్ వచ్చింది మనకి. అండ్ మధ్యలో సమ్ ఇలా డిజైన్ లాగా అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది, దీని క్వాలిటీ ప్యాడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాకపోతే దీని మైనస్ ఏమనిపించిందంటే నేను నాకు తగ్గట్టు స్టిచ్ చేయించుకునేటప్పుడు కొంచెం అన్నిటికీ సెట్ అయ్యేలాగా దీనికి సెట్ అవ్వలేదు, మరి దేనికో తెలియదు. నేను అందుకే మల్టిపుల్ స్టిచ్చెస్ వేయించుకున్నా, అదొకటి మైనస్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్లౌజ్ అయితే ఆసమ్ ఉంది.
అండ్ దీంట్లో ఏంటంటే దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉంటుంది అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. చాలా లైక్ 40-42 అలాంటి సైజెస్ కూడా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన ప్రతి దాంట్లో కూడా. సో సైజెస్ అండ్ కలర్స్ అయితే బాగుంటుంది అండ్ రెగ్యులర్గా 32-34 అలాంటి సైజెస్ అయితే జల్దీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది. బట్ 30 ఇన్ కేస్ మీరు 32 అనుకోండి, 30 కానీ లేదనుకుంటే కొంచెం ఎక్కువ సైజ్ తీసుకున్నా కూడా, తక్కువ సైజ్ తీసుకున్నా ఎక్కువ సైజ్ తీసుకున్నా కూడా మీరు ఆల్టరేషన్ చేయించుకోవచ్చు. సో అది కొంచెం చూసుకోండి, బాగుంది. ఇన్ కేస్ గోల్డ్ కలర్ అండ్ దీనికి కూడా స్లీవ్స్ వచ్చి నేను స్లీవ్లెస్గా ఆన్ చేశాను. కావాలనుకుంటే స్లీవ్స్ పెట్టించుకోవచ్చు అండ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ కావాలి అనుకుంటే సింపుల్గా యూ కెన్ గో ఫర్ దిస్. కమింగ్ టు ది అనదర్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్ అనమాట. సో చెప్పాను కదా మనకి గోల్డ్, సిల్వర్, బ్లాక్ ఉండాల్సిందే. సో ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్, నాకు భలే నచ్చింది. సో నా ఆన్లైన్ షాపింగ్ ఫస్ట్ బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. నేను ఆన్లైన్ షాపింగ్లో ఫస్ట్ బ్లాక్ కలర్ బ్లౌజే తీసుకున్నాను. సో దీనికి ఏంటి అంటే ఇలా సీక్వెన్స్ వచ్చింది, కాకపోతే మొత్తం రాలేదు ఇలా డిజైన్ లాగా అక్కడక్కడ. అండ్ ఇది కూడా స్లీవ్స్ వస్తే నేను స్లీవ్లెస్గానే ఉంచేసాను. అండ్ మనకి ఇక్కడ ఏంటి అంటే ఇలా ప్యాడింగ్ కూడా వచ్చిందనమాట. ప్యాడింగ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఒక మంచి బ్లాక్ కలర్ బ్లౌజ్ కోసం చూస్తున్నట్టయితే దిస్ ఈజ్ యువర్ ఆప్షన్. నిజంగా క్వాలిటీ కూడా అవసరం ఉంది. అండ్ వెనకలు మనకి ఇలా డోరీలా కట్టుకోవడానికి ఉంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ బ్లాక్ కలర్ శారీ పైకి, కానీ జనరల్గా బ్లాక్, ఇంకోటి ఏంటంటే బ్లాక్ అనేది మనం అక్కడెక్కడ మ్యాచ్ చేస్తుంటాం కాబట్టి బాగుంటుంది. ఇది మాత్రం పక్క తీసుకోండి అని రికమెండ్ చేస్తాను నేనైతే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను వేసుకున్న బ్లౌజ్ అనమాట. సో చేంజ్ చేసుకొని చూపిస్తాను, సో దట్ మీకు కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పింక్ కలర్ బ్లౌజ్. సో వీడియో అంతా చూస్తుంటారు కదా ఎంత బాగా సెట్ అయింది కదా. సో అమ్మాయిల కంటేనే పింక్ ఇష్టం, ఇంకా అలాంటిది బ్లౌజెస్లో పింక్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదులేండి. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, సో ఆ పింక్ శారీకి అండ్ లైక్ ఆ ఎల్లో శారీకి నేను గోల్డ్ కలర్ బ్లౌజ్తో కూడా పేరప్ చేయొచ్చు. కాకపోతే ఎందుకో వెడ్డింగ్ అని చెప్పాను కాబట్టి కొంచెం ప్రాపర్గా మ్యాచింగ్ మ్యాచింగ్ వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి పింక్ కలర్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి అగైన్ స్లీవ్లెస్ బ్లౌజ్, దీనికి మనకి హ్యాండ్స్ కూడా ఇస్తారు. సో చెప్పాను కదా నాకు కొంచెం స్లీవ్లెస్ అంటే ఇష్టం కాబట్టి నేను స్లీవ్లెస్గా ఉంచాను. మీరు మంచిగా హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు, హ్యాండ్స్ వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ వచ్చేసి ఇలా వైట్ డిజైన్ ఇచ్చారు అండ్ గోల్డ్ కూడా ఇచ్చారనమాట సీక్వెన్స్. సో కొంచెం డ్యువల్ కాంబినేషన్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి అండ్ ప్యాడింగ్ కూడా లైక్ స్టిఫ్ ప్యాడింగ్ కాదు, నార్మల్ ప్యాడింగ్ అనమాట. బట్ బాగుంటుంది, లైక్ అంత సఫికేటింగ్గా ఏం అనిపించదు, అది నాకు బాగా నచ్చింది. అండ్ బ్యాక్ హుక్స్ ఇచ్చారు అండ్ ఇలా డోరీ కూడా ఇచ్చారు కాబట్టి మనకి సెక్యూర్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది. ఇఫ్ ఇన్ కేస్ పింక్ కలర్ బ్లౌజ్ కావాలి అంటే ఇప్పుడు నేను వేసుకున్న శారీ పైగానే జనరల్గా మన శారీకి మ్యాచింగ్ కావాల్సిన పింక్ బ్లౌజ్ కావాలి అంటే మాత్రం ఇదైతే చెక్ చేసుకోండి, బాగుంది. మెటీరియల్ కూడా బాగుంది, సాఫ్ట్గా ఉంది కాబట్టి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, కొంచెం స్పీడ్గా చెప్పడానికి ట్రై చేశాను ఎందుకు ఇలా ల్యాక్ చేయడం అని చెప్పేసి. అండ్ ఈ బ్లౌజెస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ శారీస్ వీడియో కూడా చూసిన తర్వాత ఈ బ్లౌజెస్ వీడియో చూడండి, సో దట్ పేరప్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దానికన్నా ముందు మంచిగా ఇయర్ రింగ్స్ కూడా వీడియో పోస్ట్ చేశాను, సో అది కూడా చూడండి. సో దట్ ఏంటి అంటే అన్నీ పేరప్ చేసుకోవడానికి అన్నీ బాగుంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఛానల్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి స్ట్రీట్ షాపింగ్కి సంబంధించి అండ్ ఆల్సో మీషోకి సంబంధించి అండ్ ఇంకా చాలా వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ కేస్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ నేను కోడ్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, అలానే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను కాబట్టి ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం ఫీల్ ఫ్రీ టు కమెంట్. అండ్ వెల్కమ్ అప్ విత్ న్యూ వీడియో. మీన్వైల్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.